లేటెస్ట్ గా బిఆర్టీఎస్ రోడ్డు పక్కన ఉన్నటువంటి 122/3 2024 సెంట్లు రేపో మాపో మళ్ళీ అది ఆర్డర్ వస్తుందని తెలుస్తూ ఉంది. అది యాక్చువల్గా అసైన్మెంట్ అంటున్నారు. ఆ రోజులో అది క్యాన్సిల్ చేశారు, జీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేశారు, జీఎంసీ దాంట్లో డంప్ యార్డ్ వేశారు. ఇంత జరిగితే అంత విలువైన భూమికి ఇప్పుడు కాళ్ళు వచ్చి కదలకు వచ్చాయి. ఆర్డర్లు బీరో దాసి వెళ్ళిపోతారు ఆఫీసర్లు. ఈ లోపల కలెక్టర్ గారు ఏమైనా స్పందించి ఏదైతే ఇంత విలువైంది ఈ 122/3 చాలా కాలం నడుస్తూ ఉంది, ఇది అసైన్మెంటు వేరే వాళ్ళకి అమ్మడం, ఆ అమ్మిన వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం, ఇవన్నీ తెలిసి 14 సంవత్సరాల కిందట ఒక అమ్మ తహసీల్దార్ దాన్ని క్యాన్సిల్ చేసి ఇది వీళ్ళది కాదు వీళ్ళది కాదు ప్రభుత్వాన్ని, ఇది గడ్డబాగు, ఇది గయాలి అని చెప్పి జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసి 14 సంవత్సరాలు అయింది. దానికి ఇప్పుడు కాళ్ళు వచ్చేయండి. ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారంటున్నారు. మరి కలెక్టర్ గారు కళ్ళుండి చూస్తున్నారా? సంతకాలు ఎలాగ్గా పెడుతున్నారు కలెక్టరు? పైన చూస్తున్నా లేదా కలెక్టరు? నా డౌట్ వస్తుంది. నేను దీని మీద కలెక్టర్ గారి వివరణ అడుగుతున్నాను. 122/3 లేదా 3 వివరణిస్తే మంచిది, లేదా నేను సాక్ష్యాధారంతో వస్తాను కలెక్టర్ గారు. ఇది ఎంత అబద్ధం, ఎంత అన్యాయమైన ఆర్డర్ అంటే ఇక్కడ లోకల్ వైకాపా కార్పొరేటర్ కంప్లైంట్ పెట్టారు దీని మీద. జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ చేయమన్నాడు. అంటే మీ కార్పొరేట్ కంప్లైంట్ చేసినా ఇక్కడ పెద్దవాళ్ళ హ్యాండ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే అసైన్మెంట్స్ ఏదైతే అమ్ముకోవచ్చు అని చెప్పాడో చాలామంది పేదవాళ్ళ కోసం అనుకున్నారు. పేదవాళ్ళకి ఎవరికి ఎంఆర్ఓ తహసీల్దార్ లెటర్లు ఇవ్వట్లేదు. ఇలాంటి విలువైన భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని ఇప్పుడు ఈ జీవోని బేస్ చేసుకొని మా గవర్నమెంట్ జీవో వచ్చింది ఇది అమ్మేసుకోవచ్చు, మేము పట్టా ఇచ్చేస్తాం, రీసేంజ్ చేస్తాం అని చెప్పి ఎందుతులోకి ఆ జీవో అమలు అవుతుంది. రాష్ట్రంలో అక్కడ అమలు కాలేదు ఆ జీవో. రెండోది ఏదైతే 22A చాలా పేదవాళ్ళ భూములు ఉన్నాయి, ఎమ్మెల్యే తిరుగుతున్నారు, 22A తీయట్లేదు, కానీ పెందితుల మనం తీసేస్తున్నారు. అంటే ఏమిటి పెందుతు మీద ప్రభుత్వ భూముల మీద ఈ కలెక్టర్ గారికి ఎవరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడా? సుబ్బారెడ్డి చెప్తున్నాడా? అమర్ చెప్తున్నాడా? కలెక్టర్ గారు మీరుండేది ఒక నెల వచ్చిన 20 రోజులు లోపే, మీరు 3 సంవత్సరాలు అయిపోయింది, మిమ్మల్ని బదిలీ చేయడానికి ఖాయం. ఇంకేదైనా ఎలక్షన్ రూల్స్ ప్రకారంగా 3 ఏళ్ళు దాటిన ద్వారా ఎవరో పని చేయడానికి వీల్లేదు, బహుశా నెలాకని ఎప్పుడో మీకు ఉత్తర్వులు వస్తాయి. అందుకు మీరు ఇస్తున్నారు ఆర్డర్లు, వెళ్ళిపోతాం కదా నాకే ఉందని, లేక మీరు చూసే ఇస్తారా కలెక్టర్ గారు? ఆల్కేంద్ర రాజకీయ నాయకులు ఉన్నారు, రేపు పోతాం మేము, ఉండేది మీరు ఐఏఎస్ మీరు. రెండోది ఇక్కడితో అయిపోలేదు, మీరు ట్రాన్స్ఫర్ అయిపోగానే మీరు యూపీకో బీహార్కి వెళ్ళిపోరు కదా, మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తారు. రేపు డెఫినెట్గా చెప్తున్న కలెక్టర్ గారు, వచ్చేది చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం సంయుక్తంగా 100 రూపాయల ప్రభుత్వం వస్తాం, అప్పుడు మిమ్మల్ని బాధ్యం చేస్తాను.